మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. కీర్తన గ్రంథము 31వ కీర్తన 24వ వచనం. బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్ ఆల్ యూ హూ హోప్ ఇన్ ద లార్డ్. సామ్స్ చాప్టర్ 31:24. ఈరోజు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం కనిపెట్టుకుని జీవించు వారి పట్ల ఆయన యొక్క కృప ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉంటుంది. ఆయనే నా సహాయకుడు, ఆయన మాత్రమే నన్ను విడిపించగలరు అని దేవునిపైన ఆధారపడిన బిడ్డల యొక్క ఏ రోజు కూడా వ్యర్థము కాదు. ఆయనను నమ్ముకొనిన బిడ్డలు ఎప్పటికీ అవమానపడరు, నిందింపబడరు. కాబట్టి మన హృదయములో ధైర్యము కలిగి నిబ్బరముతో ఆయన యొక్క సహాయం కోసం ఎదురుచూచి వారి వలె ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని కీర్తిస్తున్నాడు. సడలినము చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేటికై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును అని వాక్యము సెలవిస్తున్న విధంగా ఆయన కోసం ఎదురుచూచు వారి జీవితాలలో ఆయనే గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. ఎవరైతే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాల గుండా ప్రయాణిస్తున్నా, అవేవి లెక్క చేయక ఆయన కోసం కనిపెట్టు వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వారి యొక్క నిరీక్షణకు, ఓర్పుకు ప్రతిఫలంగా తగిన బహుమానముతో వారిని తృప్తిపరుస్తాడు. అబ్రహాము శారాల యొక్క జీవితం ఒక్కసారి మనం పరిశీలిస్తే, శారాకు పిల్లలు లేరు, వారి యొక్క ముసలి ప్రాయములోనే పిల్లల కొరకు ప్రార్థిస్తుండగా దేవుడు వారికి సంతానం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు 25 సంవత్సరాలకు ఇస్సాకును వారికి అనుగ్రహించాడు. అయితే 25 సంవత్సరాల్లో వారు దేవుని కొరకు కనిపెట్టారు, ఆయన ఇచ్చిన మాటను బట్టి ప్రార్థించారు. వారిని ఎందరో అవమానించి ఉండవచ్చు, ఈ ముసల్తనంలో మీకు పిల్లలు ఎలా పుడతారు, దేవుడు చెప్పాడని మీరు ఆశ కలిగి ఉన్నారు అని ఎందరో సూటిపోటి మాటలతో వారి హృదయంలోని ధైర్యమును, ఆశను తీసివేయాలని అనుకున్నారు, నిరుత్సాహపరిచారు. కానీ వారు మాత్రం, మా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి తప్పకుండా మాకు సంతానం దయచేస్తాడు, ఎవరేమనుకున్నా మేము మా దేవుని వైపుకు మాత్రమే చూస్తాము, ఆయన కొరకు నిరీక్షిస్తాము, ఆయన ఇచ్చిన మాట చొప్పున కనిపెట్టుకొని మేము ప్రార్థిస్తామని నిబ్బరం కలిగి ఉన్నారు. కాబట్టే వారి జీవితాల్లో అద్భుతం చూడగలిగినారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను కూడా అనేకులు అవమానిస్తున్నారా? దేవుని నమ్ముకున్న ఎన్నో రోజుల నుంచి నువ్వు నీ సంతానం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు, నీ కుటుంబ పరిస్థితుల్లో మార్పు కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు, కానీ అవన్నీ నీకు జరిగాయా? మీ దేవుడు ఏం చేయలేదా? నిన్ను దీవించలేదా? నీ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించలేదా అని అనేక మాటలతో బలహీనపరచులాగున నీలోని ఆత్మీయతను తగ్గులాగున వారు మాట్లాడుతున్నారా? అందునిమిత్తము నీ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నా మాట కోసం, నేను చెప్పిన వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న మీరు నిబ్బరమైన మనసుతో ఉండండి, ధైర్యం కలిగి జీవించండి. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వారు ఏ రోజు కూడా అవమానపడరు అని సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లేఖనముల ద్వారా నీలో ధైర్యమును నింపుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యులు దేవుణ్ణి ఎరగని వారు అనే మాటలను బట్టి మనం దేవునిపై నమ్మకాన్ని కోల్పోవద్దు. లేదా జరగాల్సిన కార్యము దేవుడు ఆలస్యం చేసి ఉన్నాడు, ఇక జరగదులే, నా పని అయిపోయింది, దేవుడు కూడా నాకు ఏ సహాయం చేయలేడు అని మనము బలహీన పడిపోవద్దు. అబ్రహాము శారాల వలె మనము కూడా నిబ్బరముతో నా దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాడు, తనకు మొరపెట్టిన వారి ప్రార్థనను త్రోసివేయువాడు కాదు, నా శత్రువుల ఎదుట, నా బంధువుల ఎదుట నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు అని
దృఢమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు శారా చూసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మనము మన జీవితాల్లో కూడా చూడగలుగుతాము. అందునిమిత్తమున విశ్వాసులముగాను ఆయన యొక్క ప్రియమైన బిడ్డలముగా ఉన్న మనము ఏ రోజు కూడా నిరుత్సాహపడకూడదు. ప్రార్థించిన వెంటనే కార్యం జరగడం లేదు అని కృంగిపోకూడదు. మనసులో ధైర్యముతో దేవుడు చేస్తాడు అనే నిబ్బరముతో ఆయనకు ఎడతెగక ప్రార్థించు వారి వలె మనం ఉండాలి. అటువంటప్పుడు ఆయనే మనకు బలమును అనుగ్రహిస్తాడు, మనలో సమాధానాన్ని కలగజేస్తాడు, మన ప్రార్థించి మొరపెట్టిన కార్యాన్ని తప్పక మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మనల్ని మోసపరచువాడు కాదు, సిగ్గుపరచువాడు కాదు అని మనం గ్రహించి నిత్యము దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించాలి. ఈ వాక్య భాగమును మన జీవితాల్లో కూడా నెరవేర్చబడులాగున ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాశక్తి సంపన్నుడువైన మా ప్రియ ప్రభువ, సర్వశక్తిమంతుడైన దేవ, మీకు వందనాలయ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. అయా మీ కొరకు కనిపెట్టుకున్న వారి జీవితాలలో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తూనే అయా ఇంకా వారికి ధైర్యమును అనుగ్రహిస్తారని, నిబ్బరముతో అయా వారు ధైర్యంగా ఉంటారని ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అవును నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ఆర్థిక సమస్యను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి, అప్పుల ఊబి నుండి వారికి విడుదల దయచేసి మీ సన్నిధిన నిత్యము సంతోషించే భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా ప్రభా, గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యేసు నామములో ప్రతి బిడ్డకు తండ్రి, గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి నా ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో స్వస్థత దయచండి. ఎటువంటి అనారోగ్యమైన ప్రభువ అయా మీరు స్వస్థపరచండి. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వారు, నొప్పులు భరించలేక మరి తండ్రి మోకాలు నొప్పులతో బాధపడేవారు, క్యాన్సర్తో బాధపడేవారు, ఇంకా తండ్రి చెప్పుకోలేని రోగముతో, చెప్పుకోలేని వ్యాధితో, చెప్పుకోలేని బాధతో బిడ్డలు ఉంటుండగా యేసు నామములో స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. అది మరణకరమైన రోగమైనప్పటికీ అయా మీరే బిడ్డలను స్వస్థపరచి సహాయం దయచేసి మీ సన్నిధిని సాక్షులుగా వారిని మనం వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు మ్యారేజ్ నిమిత్తము మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, మరి జాబ్ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలకు, మరి ప్రయత్నిస్తున్న బిడ్డలను వారి యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్ళిన బిడ్డలను మీ జ్ఞానంతో నింపండి. మంచి జాబును పొందుకొని మీ సన్నిధిలో సంతోషించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో, దైవజనులను, దైవజనులను, సువార్తికులను మీరు దీవించండి అయ్యా. వారి యొక్క పరిచర్యను తండ్రి అయా ఫలించి విస్తరించటకు సహాయము దయచేయమని, మీరే వారికి సహాయకుడిగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా జీవిస్తుండగా మీ యొక్క కాపుదలను దయచేయమని తండ్రి, మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎవరైతే బిడ్డలు సొంత గృహము లేక మీకు ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. సొంత గృహమును దయచేయండి ప్రభా. దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఇంకా తండ్రి ఎటువంటి భయాందోళన వారిలో ఉన్న తీసివేయండి ప్రభా. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని, మనాదుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిస్థిరపరచును గాక. సమృద్ధి, సంతృప్తి, క్షేమము, నెమ్మది దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.